అందరికీ నమస్కారం అండి. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. హానెస్ట్ ఫిల్మ్ని మౌత్ టాక్తో ముందుకు తీసుకెళ్తున్నందుకు, అలానే ఈ శ్రీకారం యూనిట్ అందరికీ, డైరెక్టర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్కి, రైటర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఫస్ట్ నేను నిన్న మౌత్ టాక్తో స్టార్ట్ అయ్యింది. ఆఫీస్లో ఉంటే ఒక బ్రదర్ ఫోన్ చేసి శ్రీకారం అనే సినిమా చూశాను, కన్నీళ్ళు వచ్చినాయి అని చెప్పాడు. సరే అని చెప్పి ఫ్యామిలీతో కలిసి వెళ్ళా. అంటే కిషోర్ ఫస్ట్ సినిమా అనుకోలేదు నేను. ఎంత బాగా తీశాడంటే, తను అనుకుంటే దీన్ని ఇందాక సాయి కుమార్ గారు అన్నట్టు కమర్షియల్ హంగులు, లాజిక్లు, లెక్కలు అన్నీ వేయచ్చు. బట్ అన్నీ లేకుండా తను నమ్ముకున్నది హానెస్ట్గా, ధైర్యంగా చెప్పడంతో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అప్రిషియేట్ యూ బ్రదర్. చిన్న విషయం కాదు, అంటే నిజాయితీగా చెప్పాడు ప్రతి సీను. తనకు తెలుసు, నాకు తెలిసి ఇంత సినిమా తీసిన అతనికి ఇంకా కమర్షియల్ హంగులు జోడిస్తే ఎలా ఉంటుందో తెలుసు. బట్ డీవియేట్ అవ్వకుండా హానెస్ట్గా చెప్పడంతో నాకు బాగా నచ్చాడు. తర్వాత ఇంత మంచి సినిమాని నిర్మించిన నిర్మాతలు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను సార్. డైరెక్టర్ తరపు నుంచి ఓ మంచి డైరెక్టర్ని, హానెస్ట్ ఫిల్మ్ చెప్పే డైరెక్టర్ని మాకు పరిచయం చేసినందుకు. ఇకపోతే సాయి కుమార్ బుర్రా గారి గురించి చెప్పాలి. ఆయన మాటలు రాయటం కన్నా యుద్ధం చేశాడు బాబోయ్. మా వాడు ఎందుకు చెప్పాడో అనుకున్నాను, నేను కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. అంటే కొన్ని హారర్ ఫిల్మ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ నాకు జనరల్గా దెయ్యం సినిమాలు అంటే భయం. బాగా భయం వేసినప్పుడు ఏమనుకుంటానంటే ఇది సినిమా అంట. అలానే ఇది చాలా చోట్ల ఇది సినిమా అని కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది ఎమోషన్ని. సాయిమాధవ్ గారు అద్భుతంగా రాశారు సార్. తెలుగు భాష గొప్పతనాన్ని మీలాంటి వాళ్ళు మళ్ళీ పెన్ను పెట్టి రాసినప్పుడే మాకు గర్వంగా ఉంటుంది. అలానే శర్వ గారి గురించి, గొప్ప నటుడి గురించి ఏం చెప్తాం, చాలా హానెస్ట్గా చేశాడు తను కూడా నమ్మి. మొన్న నేను రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ చిరంజీవి గారి షూటింగ్కి వెళ్ళాను, కరీంనగర్ ఎల్లెందు దగ్గర. దానికి ముందు రోజే మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది సార్. ఆ ఎండ, ఆ షూటింగ్ ఎన్విరాన్మెంట్ మొత్తం చూసి నేను, సార్ ఎందుకు సార్ ఇంత ఎండలో సినిమా చేసి మీరు ఈవినింగ్ ఎలా వెళ్ళారు సార్, 1 అవర్ రోడ్డు బాగాలేదు అన్నాను. దానికి కారణం శర్వ నా ఫ్యామిలీకి, చరణ్కి చాలా క్లోజ్. దానికంటే తను చాలా మంచి వ్యక్తి బాబీ. సో తన కోసం, ఆ నిర్మాతల కోసం, మంచి సినిమా కోసం వెళ్ళాను అన్నారు. సో సినిమా చూసిన తర్వాత అర్థమైంది, ఆయన కానీ కేటీఆర్ గారు కానీ మిగతా డైరెక్టర్లు రెస్పాన్స్ అవుతుంది. సో తర్వాత యాక్టర్స్ గురించి, ఆర్టిస్టుల గురించి చెప్పాలి. ఎవరికి వాళ్ళు ప్రీవియస్ ఫిల్మ్స్కి సంబంధం లేకుండా, నేను గొప్ప నటుని అనిపించుకోవాలనే ప్రయత్నం లేకుండా, కథలో మెర్జ్ అయిపోయి అలవోకుగా ఒక కొత్త పాత్రలు కనిపించినాయి. అంటే నాకు జనరల్గా కొన్ని తెలుగు సినిమాల్లో కానీ మిగతా సినిమాల్లో మన క్యారెక్టర్స్ పేర్లు గుర్తుండవు. నాకు చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కార్తిక్ కానీ, ఏకాంబరం కానీ, కేశవులు కానీ ఇలా కొన్ని పేర్లు ఉండిపోయినాయి. సో అంత గొప్పగా నటించారు అందరూ. క్రెడిట్ అంతా టోటల్ యూనిట్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి చెల్లింది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. చాలా మంచి సినిమా. ఈ టాక్ని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు. థ్యాంక్ యూ సో మచ్.